హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆ అయ్యప్ప స్వామి మహిమల గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. ఆపదలో ఉండే తన భక్తులను కాపాడడంలో ఎప్పుడు ముందుంటాడు మన అయ్యప్ప స్వామి. అలాంటి ఒక ఘటన శబరిమలకు వెళ్ళేటువంటి భక్తుల అనుభవంలో ఒకటి జరిగింది. ఆ క్షణంలో స్వయాన ఆ అయ్యప్ప స్వామియే తన వాహనమైన పులి రూపంలో అక్కడికి వచ్చి ఆ భక్తులను రక్షించాడు. మరి ఆ అద్భుత సంఘటన ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. అంతకుముందు ఆ స్వామి యొక్క భక్తులు కామెంట్లో స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ చేయండి. ఇక అమలాపురంలోని నాగేశ్వరరావు అనే ఒక భక్తుడు చిన్నతనం నుండి అయ్యప్ప స్వామిని పూజిస్తూ ఉండేవాడు. చిన్నతనం నుండి ప్రతి ఏటా కూడా ఆ అయ్యప్ప స్వామి మాలను ధరించి శబరిమల వెళ్తూ ఉండేవాడు. అలానే తనకు 23 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా ఆ స్వామి మాలను ధరించి నిష్ఠగా దీక్షను చేశాడు. ఇక దీక్ష పూర్తయి శబరిమలకు వెళ్లే సమయం అది. తనతో మాల వేసుకున్న స్వాములు అందరూ కూడా స్వామివారి దర్శనానికి నడక మార్గాన బయలుదేరారు. అయితే అప్పుడే ఒక ప్రమాదకర సంఘటన జరిగింది. అలా బయలుదేరుతూ ఉండగా అందరూ స్వామియే శరణమయ్యప్ప అనే నినాదాలతో ఆ ప్రాంతాన్ని మార్మోగిస్తున్నారు. ఇంతలో ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది. ఆ శబ్దం నాగేశ్వరరావు ఇంతకు ముందు ఎప్పుడు వినలేదు. అక్కడి వారందరూ కూడా ఆ వింత శబ్దం ఏమిటో అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉన్నారు. అప్పుడే ఒక పక్క నుంచి భయంకరమైన తోడేళ్ళు, అది కూడా మానవులను పీక్కుని తినే తోడేళ్ళు అటువైపుగా గుంపులుగా వస్తున్నాయి. అది చూసిన భక్తులు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే మరోవైపు ఒక లోయ ఉంది. ఒకేసారి అన్ని గుంపు తోడేళ్ళు మీదకు రావడంతో ఎటు పరిగెత్తాలో కూడా వారికి పాలుపోక అక్కడే నిల్చుని ఉండిపోయారు. అవి దగ్గరకు వచ్చేస్తున్నాయి, ఇక మన పని అయిపోయిందని అనుకున్నారు. అప్పుడే వారి ఎదురుగా ఆ అడవి నుండి ఒక పెద్ద పులి తోడేళ్ల వైపుగా పరిగెడుతుంది. ఆ పులిని చూసిన తోడేళ్ళు గుంపు ఒక్కసారిగా వెనుతిరిగి అడవిలోకి పరిగెడతాయి. మరో క్షణం ఉంటే ఆ తోడేళ్ళు భక్తుల రక్తాన్ని కలచూసేవి. కానీ ఆ క్షణం రాకముందే ఆ పులి ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు, ఆ భక్తుల ప్రాణాలను కాపాడింది. అలా తోడేళ్లను తరిమి కొట్టిన పులి మరలా ఏ జాడ కనిపించలేదు. ఇది చూసిన భక్తులందరూ ఆ పులి ఎవరో కాదు, స్వయాన అయ్యప్ప స్వామి అని బలంగా నమ్మి మరింత గట్టిగా స్వామియే శరణమయ్యప్ప అంటూ నినాదాలు చేసుకుంటూ ఆలయానికి చేరుకుని చక్కగా దర్శనం చేసుకుని ఇంటికి బయలుదేరారు. ఆ విధంగా ఆ స్వామి ఎప్పుడూ భక్తులకు అండగానే ఉంటారు. సో అది ఫ్రెండ్స్ విన్నారుగా, మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి సంఘటన మీకు జరిగితే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.